రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుప్రీం కోర్టులో ఒక సీనియారిటీ ఆర్డర్ ఉంటుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారు అతను నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం ఉంటుంది ఏజ్ కనుక ఉంటే అలాంటి సెకండ్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి మీద ఆంధ్రప్రదేశ్ సీఎం కొన్ని ఎలిగేషన్స్ చేశారు ఇక్కడ మనం పర్సన్స్ని గురించి పక్కన పెడితే అసలు సుప్రీంకోర్టు జడ్జెస్ మీద హైకోర్టు జడ్జెస్ మీద ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు న్యాయమూర్తుల మీద ఎలిగేషన్స్ రావటానికి గల కారణాలను మనం అబ్జర్వ్ చేస్తే ఇండిపెండెంట్ జ్యుడిషరీలో ఇండిపెండెంట్ పవర్స్ని జడ్జెస్కి సుప్రీంకోర్టు జడ్జెస్కి హైకోర్టు జడ్జెస్కి ఇవ్వడం జరిగింది అయితే కొలీజియం సిస్టమ్ అంటే జడ్జెస్ అపాయింటెడ్ బై ద జడ్జెస్ ఈ కొలీజియం సిస్టమ్ని రీఫామ్ చేయకపోవటం వలన ఈ కొలీజియం సిస్టంలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ వలన జడ్జెస్ అనేవాళ్ళు ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెన్స్ ప్రొసీజర్లో రిక్యూట్ అవుతున్నారా అనేది మేజర్ డౌట్గా చాలామందికి ఉండింది అయినా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే ఒక ఎంజాక్ అనే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకొచ్చి ఈ బిల్ తీసుకొచ్చినప్పటికీ కూడా కొలీజియం సిస్టాన్ని అఫ్యూల్ చేస్తూ సుప్రీంకోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది ఈ ఎంజాక్ బిల్ని కాన్స్టిట్యూషన్ విరుద్ధమని కొట్టివేయటం జరిగింది ఇప్పటికీ కూడా జడ్జెస్ ఎలా అపాయింట్ అవుతున్నారు సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ హైకోర్టు జడ్జెస్ అంటే కొలిజం సిస్టమ్ ద్వారా అపాయింట్ అవుతున్నారు కొలిజం సిస్టమ్ ద్వారా అపాయింట్ అవటం వల్ల అంటే జడ్జెస్ అపాయింటెడ్ బై ద జడ్జెస్ న్యాయమూర్తులు న్యాయమూర్తులే నిర్మించుకునే ప్రక్రియ కాబట్టి వీళ్ళలో ఎంత ట్రాన్స్పరెన్సీ ఉండింది ఎంత అకౌంటబిలిటీ ఉండింది అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిందనమాట ఎనీవే ఇక్కడ జడ్జి తప్ప లేదా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చేసిన ఎలిగేషన్స్ తప్ప అనేది పక్కన పెడితే ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జెస్ మీద కానీ ఎలిగేషన్స్ తీసుకొస్తే వీళ్ళు కరప్షన్ చేస్తున్నారు అంటే ఐ మీన్ ఓన్లీ మనీ బ్లా మనీ ద్వారా కరప్షన్ కాదు సో వీళ్ళు అకౌంటబుల్గా తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఉండట్లేదు అని గనక నిర్ధారించినప్పుడు ఈ జడ్జెస్ని రిమూవ్ చేయటానికి గల ప్రాసెసెస్ రెండు ప్రాసెస్ ఉన్నాయి ఒకటి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇది అందరికీ తెలుసు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా ఇప్పటివరకు ఏ న్యాయమూర్తిని ఇండియాలో తొలగించలేదు హైకోర్టు జడ్జిని కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ కానీ హైకోర్టు జడ్జిని కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ తొలగించే మేజర్ ప్రాసెస్ ఏంటంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటే పార్లమెంట్లో పాస్ చేయటం ద్వారా ఆ పర్సన్ని ఇంపీచ్ చేయొచ్చు ఇది ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇప్పటివరకు ఎవరిని ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా ఏ జడ్జిని రిమూవ్ చేయలేదు అయితే ఇంకొక ప్రాసెస్ ఉంది ఇన్హెరిటెన్స్గా అదే ఇన్ హౌస్ ప్రాసెస్ సో ఈ ఇన్హౌస్ ప్రాసెస్లో మనకి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి ఇది ఎవల్యూట్ అవుతూ వచ్చింది కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో పబ్లిక్ డొమైన్లోకి ఈ ఇన్ హౌస్ ప్రాసెస్ అనేది వచ్చింది అంటే ఒక జడ్జి మీద యాక్షన్స్ ఎలా తీసుకుంటారు అనేది ఈ ఇన్ హౌసెస్ ప్రాసెస్ ఈ ఇన్ హౌస్ ప్రాసెస్లో ఏ జడ్జి అయినా కానీ ఎలిగేషన్స్ వస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే హైకోర్టు జడ్జి మీద ఎలిగేషన్ వచ్చినా సరిగా ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళ డ్యూటీస్ చేయట్లేదు అని వచ్చినప్పుడు ఎలిగేషను బయాస్డ్గా ఉన్నారని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు హైకోర్టు జడ్జిని కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ వీళ్ళందరి మీద యాక్షన్స్ తీసుకోవడానికి అధికారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది అయితే ఈ ఇన్ హౌస్ ప్రాసెస్లో ఉన్న లూప్ హోల్ ఏంటంటే ఒకవేళ ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద గనుక వస్తే ఎలిగేషన్స్ అప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ ఈ ప్రాసెస్లో ఉన్న నెగిటివ్ సో మిగతా జడ్జెస్ అయితే ఇన్ హౌస్ ప్రాసెస్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మెయిన్గా ఉండి ఆ జడ్జి నుండి రెస్పాన్స్ అడుగుతాడు అసలు ఇది నీ మీద వచ్చిన ఎలిగేషన్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో అని అడుగుతాడు ఎలిగేషన్ని ఆ జడ్జ్ ఒకవేళ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు దానికి సంతృప్తి చెందితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎటువంటి మిస్కండక్ట్ లేదు అని అనుకుంటే సో అక్కడితో అది ముగుస్తుంది లేదు జడ్జ్ రెస్పాన్స్ ఆయనకి సరిగా రిసీవ్ కాకలేకపోతే సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక త్రీ లో రికార్డ్ చేస్తారు ఆ మొత్తాన్ని ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఇప్పుడు ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇచ్చిన కంప్లైంట్ని జడ్జి రెస్పాన్స్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క కామెంట్స్ని ఈ మూడింటిని రికార్డ్ చేసి ఒక ఇన్హౌస్ కమిటీని ఫామ్ చేస్తారు ఈ ఇన్హౌస్ కమిటీలో త్రీ సుప్రీంకోర్ట్ జడ్జెస్ ఉంటారు ఈ త్రీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఈ ఇన్హౌస్ కమిటీగా ఏర్పడి వీటన్నిటిని పరిశీలించి జడ్జి మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలనేది ఈ కమిటీ నిర్ణయిస్తుంది ఈ కమిటీ మీద సో ఈ ఫర్దర్గా కావాల్సినటువంటి యాక్షన్ మొత్తాన్ని ఈ కమిటీ చూసుకుంటుంది ఒకవేళ ఈ కమిటీకి మళ్ళీ ఫెయిర్ అండ్ ఫెయిర్గానే ఉంది ఈ జడ్జి రెస్పాన్స్ ఇతను అకౌంటబుల్గానే ఉన్నాడు మిస్కండక్ట్ ఏం లేదు అని అనుకుంటే అక్కడితో కేసు ముగుస్తుంది లేదు అక్కడ కనుక జడ్జి ఫాల్ట్ ఉండింది ఏమైనా అని తెలిస్తే మాత్రం ఏదైతే ఎలిగేషన్ చే చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే మీద అయితే ఏ జడ్జి మీద అయితే ఎలిగేషన్ చేస్తారో ఆ జడ్జి మీద కనుక మిస్కండక్ట్ ఉంది అని తెలిసిందంటే అతని కండక్ట్ బాగలేదు అని తెలిసింది అంటే సో అతన్ని సెల్ఫ్గా వాలంటరీగా రిటైర్ అవ్వమని అడుగుతారు వాలంటరీ వాలంటరీగా రిజైన్ చేయమని అడుగుతారు ఒకవేళ అప్పటికే ఆ జడ్జి వాలంటరీగా రిజైన్ చేయలేకపోతే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ బిగిన్ అవుతుంది సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ బిగిన్ అయిన తర్వాత పార్లమెంట్ ద్వారా ఆ జడ్జి రిమూవ్ చేయబడతారు సో ఇది ఇన్హౌస్ ప్రొసీజర్ సో ఎటు తిరిగి మళ్ళీ జడ్జెస్ని రిమూవ్ చేయాలంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారానే కావగాలి ఈ ఇన్హౌస్ ప్రొసీజర్ అనేది ఆ జ్యుడిషియరీ సిస్టంలోనే జరిగే ఒక ప్రాసెస్ ఈ ఇన్హౌస్ ప్రొసీజర్ జరిగిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఒక జడ్జిని రిమూవ్ చేయాలంటే సో కన్ఫామ్గా పార్లమెంట్లో పార్లమెంట్లో పార్లమెంటు ప్రొసీజర్స్ ద్వారానే తొలగించాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో మళ్ళీ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ద్వారా తొలగిస్తారు సో ఇది ఒక జడ్జిని రిమూవ్ చేయాలంటే ఇన్హౌస్ ప్రొసీజర్ యాజ్ వెల్ యాజ్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్ని బేస్ చేసుకొని దాని ఉన్న మేజర్ కాన్సెప్ట్ ఇది అనమాట సో నేమ్స్ కానీ ఆ పర్సన్స్ నేమ్స్ కానీ లేదా ఎవరైతే ఎలిగేషన్స్ చేశారో మనకందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరి మీద ఎలిగేషన్ చేశారంటే సుప్రీంకోర్టు సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి మీద వర్మ అనే పర్సన్ మీద ఎలిగేషన్ చేశారు ఎలిగేషన్ ఏంటంటే సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జెస్ని నియమించడంలోనూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటున్నారు సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ సెకండ్ జడ్జ్ అనేది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యొక్క ఎలిగేషన్ సో ఈ ప్రాసెస్లో ఒక 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 జడ్జి మీద ఎలిగేషన్స్ నిజమే అయితే ఎలా అతన్ని ఇంపీచ్ చేయొచ్చు ఒకవేళ ఆ జడ్జి మీద కనుక ఎలిగేషన్స్ నిజం కాకపోతే తను ఎలా కంటిన్యూ అవుతాడో మనం ఇన్ హౌస్ ప్రాసెస్ యాజ్ వెల్ యాస్ ఇన్ హౌస్ ప్రొసీజర్ యాజ్ వెల్ యాజ్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ లో